శుభోదయం. నా పేరు వసిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గురించి తెలుసుకుందాం. భగత్ సింగ్ అంటే అగ్నికోణం, జ్వలించే నిప్పు కనిక, రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రొమ్మలు నిక్కబడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఊరికొయ్యను ముద్దాడాడు. March 23, 1931 రాత్రి 7:30 తన స్నేహితుడైన విప్లవ యోధుడు సుఖ్దేవ్ రాజ్గురుతో పాటు అసూలు బాశాడు. నిరంకుత బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని వర్షగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరికొయ్య ముందని నిల్చొని కూడా ఆ ముగ్గురు ఏమాత్రం ఏపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తర్వాత తరాలకు చేరింది. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని కత్కత్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28 జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్ విద్యావతి, భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు, అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్ పై బాగా ఉండేది. 13 ఏళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో మొదటిసారి పాల్గొని ప్రభుత్వ పుస్తకాలను దుస్తులను తగులబెట్టాడు. గాంధీజీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురంత మాత్రంలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసు వచ్చాక లాహోర్లోనే నేషనల్ కాలేజీలో చేరాడు. అప్పుడే అతనికి పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఆ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయాడు. ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలి అని అనుకుంటున్నాను అని రాశాడు. తరువాత నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే సుఖ్దేవ్ పరిచయమయ్యాడు. తెలుగు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలోనే సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిర్వహించిన సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా నిలిచిన లాలా లజపతి రాయ్ నేలు కొరిగాడు. అతని మరణం భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్ళతో శాండర్స్ అంతు చూశాడు. కసితీరా కాల్చి చంపాడు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరి తీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. 1929లో బ్రిటిష్ ప్రభుత్వంపై బాంబులు విసిరాడు. అనంతరం గురువులోకి పోయాడు. కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. ఉరికంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నాడు, నేను చనిపోతే దేశానికి స్వాతంత్రకాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారతదేశంలోని ప్రతి మాతృమూర్తులు తమ బిడ్డలు భగత్ సింగ్లా కావాలని కోరుకుంటారు. ఇంకా జిందాబాద్ అంటూ ఆ ముగ్గురు యోధులు చనిపోయే ముందు